హైదరాబాద్ లో వాన దంచి కొట్టింది భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు తెల్లవారుజామున కురిసిన వర్షానికి హైదరాబాద్ ఆగమాగమైంది బంజారా హిల్స్ జూబ్లీహిల్స్ ఖైరతాబాద్ అమీర్పేట పంజాగుట్ట సికింద్రాబాద్ మారేడ్పల్లి చిలకలగూడ బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ బేగంపేట్ సైదాబాద్ చంపాపేటలో భారీ వర్షం కురిసింది భారీ వర్షానికి నగరంలోని రోడ్లపై వరద పొంగి పొర్లుతోంది లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి కాళ్ళు మునిగిపోతున్నాయి అన్న సీతారాంపురంలో అయితే మొత్తం మోకాళ్ళ మీదికి వచ్చేసినాయి హైదర్గూడ రహదారిపై భారీగా నీరు చేరాయి కార్లు ద్విచక్ర వాహనాల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు బషీర్బాగ్ లా కళాశాల ముందు మోకాలలోతు నీరు చేరాయి మల్కాజ్గిరిలో షిర్డి సాయి నగర్ ఎన్ఎండిసి సత్తిరెడ్డి కాలనీలు నీట మునిగాయి కుండపోతగా కురిసిన వర్షానికి పాతబస్తీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఇళ్లలోకి వర్షపు నీరు భారీగా చేరాయి యాకుత్పురా నియోజకవర్గం ధోబీఘాట్ ప్రాంతంలో బోట్ల ద్వారా చిన్నపిల్లలను సురక్షితంగా బయటకు తీసుకొస్తున్నారు జీహెచ్ఎంసీ సిబ్బంది పోలీసులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు కూకట్పల్లిలో రహదారులపై నీరు నిలిచి వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది వివేకానంద నగర్ డివిజన్లో చెట్టు కూలి రోడ్డుపై పడింది బోయిన్పల్లి తిరుమలగిరి మారేడుపల్లిలో భారీ వర్షం కురిసింది కంటోన్మెంట్ ఆరో వార్డు పరిధిలో భారీ వృక్షం నేలకూలింది ఎల్బీనగర్ నాగోల్ వనస్తలిపురం హయత్నగర్ తుర్కాంజల్ పెద్ద అంబర్పేట్ అబ్దుల్లాపూర్మేట్ పరిధిలో ఈదురు గాలులతో ఉరుములు మెరుపులతో వర్షం కురిసింది ఉప్పల్ రామాంతపూర్ బోడుప్పల్ ఫిర్జాదిగూడలోని లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరింది సికింద్రాబాద్ సీతాఫల్ మండీలో ఏడు పాయింట్ రెండు సెంటీమీటర్లు బన్సీలాల్పేట్లో ఆరు పాయింట్ ఏడు సెంటీమీటర్లు వెస్ట్ మారేడుపల్లిలో ఆరు పాయింట్ ఒక్క సెంటీమీటర్లు అల్వాల్లో ఐదు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు ఎల్బీనగర్లో ఐదు పాయింట్ ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసింది ఉపరితల ద్రోణి ప్రభావంతో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు